జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో డికే అరుణ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గద్వాల కలెక్టరేట్ ఎస్పీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేసీఆర్ గతంలో గద్వాల జిల్లాకి ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేక గద్వాలకు ఏ ముఖం పెట్టుకుని వచ్చారని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ నిన్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. అధికారులు అభివృద్ధిపై కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లే అవసరం ఉందని ఆమె తెలిపారు. గద్వాల ప్రజలకు గొడ్డుకారం పెట్టడంలోనే నీ అభివృద్ధి కనిపిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి అడ్డకోలుగా కేసీఆర్ కుటుంబం దోచుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా అధికారులు రోడ్లు మరమ్మతులు చేపట్టి లైట్లు వేసి అద్భుతంగా చేశారని, గద్వాల నియోజకవర్గం చాలా అభివృద్ధి జరిగిందని అనుకుంటున్న కేసీఆర్ కానీ గద్వాలలో తాను మంత్రిగా ఉన్న హయాంలో అన్ని విధాల అభివృద్ధి చేశారని, అభివృద్ధికి కేసీఆర్ చేశాడు అని చెప్పుకోవడం సిగ్గుచేటం అని మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్తో ప్రజలను రెచ్చగొట్టి గద్దెనెక్కి దాని ద్వారా లబ్ధి పొంది బీఆర్ఎస్ పార్టీ పెట్టాడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ భారతదేశాన్ని దోచుకోవాలనే ఉద్దేశంతో జాతీయ పార్టీ పెట్టాడని, బీఆర్ఎస్ పార్టీ స్థాపించే అర్హత కేసీఆర్కు లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే అభివృద్ధి జరిగిందని ఆమె తెలిపారు. మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గద్వాల జోగులాంబ గద్వాల జిల్లాలో నూతన కలెక్టరేట్ ఆఫీస్ ని ప్రారంభోత్సవం చేయడానికి గద్వాలకు వచ్చింది. బాగుంది, గద్వాలకు వచ్చిండు, నూతన కలెక్టరేట్ ఆఫీస్ ఓపెన్ చేసిండు, పర్వాలేదు, బాగానే ఉందంట అని. ఇక్కడ చిన్న జిల్లాలైనా కూడా ఏ లక్ష్యంతోనైతే అయినా చిన్న జిల్లాలు చేసిండో ఆ లక్ష్యం నెరవేరిందా ముఖ్యమంత్రి గారు అని ప్రశ్నిస్తున్నాం. ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో జిల్లాలో ఉంటున్నారా? డిపార్ట్మెంట్ వైజ్గా ఈ ప్రజలకు సేవలు అందుతున్నాయా? ఉమ్మడి జిల్లాలోనే ఎంతోమంది భూ సంబంధమైనటువంటి సమస్యలు కానీ ఇంకే రకమైనటువంటి వివాదాలు ఉన్నా కూడా ఆనాడు ఉమ్మడి జిల్లా కేంద్రంగా మహబూబ్నగర్ జిల్లా ఉన్నా అనేక సమస్యలు పరిష్కారం అయ్యేటివి. కానీ ఈరోజు జిల్లా కేంద్రాలు చిన్న చిన్న జిల్లాలే జిల్లా కేంద్రాలుగా రెండు కాన్స్టిట్యూన్సీలకు, 2.5 కాన్స్టిట్యూన్సీలకు, 3 కాన్స్టిట్యూన్సీలకు జిల్లా అయినప్పటికీ కూడా ఎక్కడి సమస్యలు అక్కడనే, అది రెవెన్యూ సంబంధించినవి కావచ్చు, ఇంకా భూ తగాదాలే కావచ్చు, ఇంకే రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, అనేక డిపార్ట్మెంట్లలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు. మీ యొక్క చిన్న జిల్లాల యొక్క ఏర్పాటు విషయం ఏదైతే ఉందో అది కేవలం రాజకీయ పరంగా ప్రతిపక్షాలను ఢీకొనేటటువంటి సత్తా ఉండదేమనేటటువంటి భయంతో ఎవరు కూడా పెద్ద జిల్లాల స్థాయికి ఎదిగేటటువంటి నాయకులు జిల్లాలో ఉండకూడదు అనేటువంటి దుర్బుద్ధితో చేసినటువంటి రాజకీయంలో భాగమే జిల్లాల చిన్న చిన్న జిల్లాల ఏర్పాటు తప్ప నిజంగా ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి కాదు అన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్పష్టమవుతా ఉంది. ఈరోజు గొప్పగా మీరు ధరణి చాలా బ్రహ్మాండంగా ఉంది అనేటటువంటి గొప్ప మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో నిజంగా బ్రహ్మాండంగా ఉంటే ధరణి సమస్యలు నేటి వరకు పరిష్కారం కాకుండా మీ ఆఫీసుల చుట్టూ ఎందుకు ప్రజలను తిప్పుకుంటున్నారు?